బాగున్నారమ్మా అందరూ నేను బాగున్నానమ్మా మీరు బాగుండాల అన్ని నేను చేసినవన్నీ చూసుకోవాలి మీరు చూసుకొని మీకు ఏది కుదిరితే అది పెట్టుకోండి మీకు ఏది కావాలంటే అది చేసుకోండి మీకు ఏది వీలు కుదురుతదంటే అది చేసుకోండి అంతేగాని అన్ని చేసుకోవాలని కాదు మీకు ఏది వీలు కుదిరితే అది చేసుకోండి అమ్మా अभी सैड इंटो मन अभी तिन्ये तिन्न दाटे पशु तिनामा तिटा कदा पसप अभी दुप एम पसप दुप पसप अभी कोई पिटी अलासन अच्छा चला चला मंजे दाटू एनो रकल यांबयाटिक चुनाव चपंडीस का वारा 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 रास्कटे अदे वन इपड़ला अदे रास्क मन के बतक आवद अदी नीने रास्कोमा पड़ता कदा चूँसारी इपड़ नीन असल कड़गला चूँसारी चूँगी నేను ప్రతి ఒక్కటి రాసుకుంటానమ్మా అందుకే నా జుత్తులు ఉంటది ఒకసారి మీరే చూడండి ఇగో చూడండి చూసారా ఇది ఇక్కడ చూడండి ఇది ఇక్కడ చూడండి ఇది బార్ బార్ చూడండి ఒకసారి మీరే ఇందులో ఎటువంటి అబద్ధం ఆడవలసిన అవసరం ఏముందండి అమ్మా పొద్దున పెట్టారు కడగలేదు నేను ఎందుకు కడగడం ఎక్కడికి వెళ్తానమ్మా ఎందుకు కడగడం బానే ఉంది కదా అసలు చెయ్యి పెట్టినా గానీ అంటట్లేదు बाने अंदुकुना अला डाउट पड़ोदु अटुवंटि मा दग्गर लेवु नाकु पेड़तानु अंतवरके नेनु अम्मा इप्पुडु देनिकि कायल पुरुपुर्लंत चूसारा वेलाडबडि उंटाय पुलुपुर्लु कायल नल्लगा रकरकाल उंटाय रे नल्लगुंटाय 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 एर्रगुंटाय एर्रगुंटाय ले कायलु పుల్పుర్లు ఇక్కడ ఇక్కడ ముడుకుల మీద ముక్కు మీద ఒక్కొక్కలకు రకరకాల ఎక్కడ పడితే అక్కడే ఉంటాయమ్మా అవి ఈ పొదాల మీద ఈ మెడల మీద ఉంటా ఉంటాయి అన్నమాట పుల్పుర్లు ఆ పుల్పుర్లకు పెడతాను రండి చూద్దాం ఇగమ్మా ఎల్లుల్లిపాయలు ఆరు ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను కొద్ది రాయితో కింద సిద్ధగొట్టాను ఎందుకంటే ఇందులోనైతే గాజుది కదా జారిపోతుందని చెప్పి ఇందులో వేసుకుంటున్నాను అన్నమాట ఇవి నేను మెత్తగా కొద్దిగా పొడిగొట్టుకుంటా అంటే మెత్త చేసుకుంటాను దీన్ని ఒకసారి చూడండి ఈ ఎల్లుల్లి రసం గురించి అమ్మ ఇది ఇలా నూరేది ఈ రసం వచ్చిన తర్వాత మీకు నేను చూపిస్తాను మెత్త తీసిస్తే రసం వచ్చేస్తుంది చూడండి నీళ్ళు గట్ట ఒక్క సొక్క నీళ్ళు తగలకూడదమ్మ అసలు నీళ్ళు తగలకుండా చేసుకోవాలి నేను ఎలా చెప్తున్నానో మీరు అలా చేసుకుంటే మీకు అన్నీ తగ్గుతాయి ఎందుకు తగ్గవు ఎందుకు నాకు తగ్గవు తగ్గకపోవడం ఏంటి అసలు ఇదమ్మా ఈ రసం మనకి ఎక్కువ ఉంటే ఎక్కువ రసం తీసుకోండి తక్కువ ఉంటే ఎందుకు వేస్ట్ తక్కువ రసం తీసుకోండి పులుపుల మీద పెట్టినంత వరకే కదా నేను చూపిస్తాను మీకు ఓ చాలా రసం వచ్చింది చాలా వచ్చింది చాలా స్కూల్ వచ్చింది రసం ఇక నిమ్మకాయ చూడండి ఇదిగో నిమ్మకాయ ఒక నిమ్మకాయ తీసుకున్నాను బత్త కోసాను ఒక నిమ్మకాయ చూడండి ఒకసారి ఒక నిమ్మకాయ అమ్మ ఇది ఒక ఒక స్పూను చూడండి ఒకసారి ఒక స్పూను ఇంకో బేకింగ్ సోడా అమ్మా చూడండి బేకింగ్ సోడా ఒకసారి మీరు ఇదమ్మా చూడండి బేకింగ్ సోడా అర చెంచా వేసా చూసారా ఇది ఎక్కడ ఉన్న పులుపులను కూడా అసలు దానికదే
ఓడగొట్టుకొని వచ్చేస్తుంది అన్నమాట. టపటప మనం పెట్టిన తర్వాత కపతే దాని చుట్టూరు మాత్రం కొంచెం యాసలేం రాసుకోండి. ఒకవేళ కిందకి ఏమన్నా అంటగలదు. బేకింగ్ సోడా వేస్తున్నాం అను కదా, ఆ పులుపుని మీదే పెట్టాలి. ఇవి పక్క సైడ్లంట గట్ట పెట్టకూడదు, దానికి తగిలినట్టుగా పెట్టుకోవాలి మనం. అందుకని ఇదిగోండమ్మా చూడండి, రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇక్కడ పెట్టాను కదా, ఇప్పుడు మనకి ఎక్కడున్నాయంటే అక్కడ మనకి ఎక్కడ ఉంటాయో ఆ పులుపురులు దాని మీద ఇలాగ ఇదిగో చూడండి నేను ఎలా పెడుతున్నానో అలా పెట్టుకోవాలి. అది అలా పెట్టేసుకొని ఇలాగ పెట్టేసుకొని పెద్ద గడ్డలు కానీ ఇలాగ ఉంటే చుట్టూరు కొద్దిగా అన్నపసు రాసుకోండి, ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద మనం పల్చట్ట బ్యాండేజ్లు అట్ట ఉంటాయి కదా, అదే ఏనికైనా టేప్ వేసుకునేలాగా ఉంటాయి, అది వేసేసేయండి అనమాట. వేసేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నది అనుకో, ఇక్కడ కాయ ఉన్నది అనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి వేసేసామనుకో, అది ఎటు కదలదు. నైట్ అలా ఉంచుకోండి, పొగలు తీసేసేయండి, అప్పటికే సగం ఇదైపోద్ది అనమాట. ఆ తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదు మేము నైట్ అలా ఉంచుకోలేమంటే ఒక 2 గంటలైనా ఉంచుకొని అది కవర్ తీ అయినా కవర్ ఉంటుంది, నైట్ అలా ఉంచుకుంటే ఏమి తప్పేమి లేదు, మీకే మంచిది. ఇది పులుపుల్లకమ్మా మీకు నేను చెప్తున్నాను, ఒకటి 10 సార్లు చాలా చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఎక్కడే రాలిపోతాయి నేను చెప్తున్నాను. ఇలా చేసుకొని ఇది ఉండి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా ఉంటే మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూనే ఉండాలి, బయట ఉంచకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూనే ఉండాలి. అది బేకింగ్ సోడాతోని నిమ్మకాయతోని ఇది చేశాను కదా ఎల్లుల్లిపాయ, మీరు శుభ్రంగా నేను ఎలా చేశాను అలా చేసుకొని మీరు పెట్టుకొని హాయిగా ఉండాలని నా కోరిక అది.